మన దళితులు సాధికారత పేరుతో సామాజిక న్యాయం పేరుతో దగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఈ సాధికార బస్సు యాత్ర ప్రారంభమైనప్పుడు ఒక పాట యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే దళితులు మామీన మామలంటు దళితులు మామీన మామలంటు వల్చించి దళిత నిధులన్నీ దారి మళ్ళించి దగా చేసి సామాజిక న్యాయాన్ని సమాధి చేసి నమ్మిన దళిత బిడ్డలా గొంతుగోసి యాడ దాడి చూసిన దళితులపైనే అత్యాచారాలు దళిత యువకులపైనే అవునా కాదా ఎవరు మాట్లాడట్లే అవునా కాదా అందుకనే అంబేద్కర్ అయ్య మీద వట్టేసి చెబుతున్నా అంబేద్కర్ అయ్య మీద వట్టేసి చెబుతున్నా ఈ జగన్ రెడ్డి పాలనలో దళిత జాతి బతకదన్నా దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి తరమకుంటే బతుకులేదురా అరరే దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి తరమకుంటే బతుకులేదురా దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి తరమకుంటే బతుకులేదురా సంక్షేమ పథకాల కొల్లగొట్టెరా సంక్షేమ పాలనంటూ సొల్లు చెప్పెరా సంక్షేమ పథకాలు కొల్లగొట్టెరా దళితుల పథకాల సొమ్ము కొల్లగొట్టెరా అంబేద్కర్ అయ్య మీద వట్టేసి చెబుతున్నా ఈ జగన్ రెడ్డి పాలనలో దళిత జాతి బతకదన్నా దళితులంటే నీకెందుకు అంత చులకనా రాజ్యాంగపు ఫలాలు చేరవమా పంచనా రాజ్యాంగ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో చెల్లి పాయన సప్లాను నిధులన్నీ దారి మళ్ళి పాయన కంచె చేను మేస్తే కాపాడేదట్ట దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి తరమకుంటే బతుకులేదురా సంక్షేమ పాలనను సుళ్ళు చెప్పెరా దళితుల పథకాలు సొమ్ము కొల్లగొట్టెరా ఏం మిగిలిచ్చాడని ఏం ఈ రాష్ట్రంలో మనకు దళితులకి ఏం చేశాడని సాధికార యాత్ర చేస్తున్నావు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆయువు తీశాడు విదేశీ విద్యా హక్కు అటకెక్కించాడు ఉన్న దళిత పథకాలను రద్దు చేసినాడు అభివృద్ధిలో ఎదగకుండా హద్దు గీసినాడు దళితులకు స్థలాలంటూ దండోరా వేసి సెంటుకుంటా భూమించి డబ్బాలు కొట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి కానీ మనం అనుకుంటున్నాం ఈరోజు మనం చెప్పాల్సింది మరో వెలువాడను సృష్టిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అందుకనే దళితులకు స్థలాలంటూ దండోరా వేసి దళిత భూములనే గుంజిరి దౌర్జన్యం చేసి దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు కట్టి తరమకుంటే బ్రతుకులేదురా సంక్షేమ పాలనంటు సుళ్ళు చెప్పెరా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దళితుల్ని ఊచకోత కోస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అయ్యా మాస్కులు లేవన్నందుకు
మాస్కులు లేవన్నందుకు పిచ్చోడిని చేసి డాక్టర్ సుధాకరును దారుణంగా హత్య చేసి ఆంధ్రప్రదేశ్ అంతటా లెక్కలేని దాడులు వీళ్ళ దాడికి భయపడి వణుకుతున్న వీ పల్లెలు వీళ్ళ రాజ్యములో పోలీసుల లైసెన్స్ గుండాలు మనకు శిరో ముండరాలు అందుకనే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనాలి ఏమరి దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు కట్టి తమకుంటే బతుకులేదురా సంక్షేమ పాలనంటూ సల్లు చెప్పేరా దళితుల పథకాలు సొమ్ము కొల్లగొట్టేరా దళితుల మీనమామలంటే మోసపోయినాము దళితులు మా మీనమామలంటే మోసపోయి పామునకు పాలు పోసి అధికారం ఇచ్చినాము ఓట్లేసిన దళితులకు అధికారానికి రాకముందు బైబిల్ ఎత్తుకున్నట్టు తిరిగాడు అయ్యా అధికారం రాగానే విశాఖపట్నంలో స్వామి కాళ్ళు ముక్కాడు అయ్యా ఈరోజు దళితుల పేరుతో నువ్వు చేసిన దగ అటువంటిది ఇటువంటి సాక్ష్యాలతో సహా మన జడ్జి గారు ఈ ప్రభుత్వం మీద అలిపెరగక పోరాటం చేస్తున్నటువంటి శ్రావణ్ అన్న సాక్ష్యాలతో సహా టేబుల్ మీద పెట్టుకొని మీడియా సాక్షిగా చెప్తున్నాడు అందుకనే ఓట్లేసిన దళితులకు రాష్ట్రంలో రక్షణేది అరే ఓట్లేసిన దళితులకే రాష్ట్రంలో రక్షణేది వీళ్ళ అధికార దాహానికి ఎంతమంది బలయ్యేది దళితులు మా మీన మామలంటే మోసపోయి పామునకు పాలు పోసి అధికారం ఇచ్చినాము ఓట్లేసిన దళితులకు రాష్ట్రంలో రక్షణ అధికార దాహానికి ఎంతమంది బలయ్యేది ఏం చేయాలి ఏం చేయాలి కనకన కనకనమంటూ డప్పులు మోగిద్దాం వీళ్ళ పాలనకు పాతరేసి ఏం చేద్దాం గోరి కట్టేద్దాం దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి తరమకుంటే బతుకులేదురా సంక్షేమ పాలనంటూ సొల్లు చెప్పురా దళితుల పథకాల సొమ్ము కొల్లగొట్టురా దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా దండు గట్టి తరమకుంటే బతుకులేదురా సంక్షేమ పాలనంటూ సొల్లు చెప్పురా దళితుల పథకాల సొమ్ము జై భీమ్ జై భీమ్ జై భీమ్ రమణ చాలా సంతోషం రాజేష్ రమణ అండ్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్